మళ్ళీ నెక్స్ట్ ఎఫెక్ట్ ఏముంది చూద్దాం. ఇందులో గ్లో అయిపోయింది సాఫ్ట్ ఎడ్జ్. సాఫ్ట్ ఎడ్జ్ అంటే ఏంటంటే, ఇది మనం టెక్స్ట్కు అంత బాగా యూజ్ కాదు, కాకపోతే అది ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను. కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టుతున్నాను. ఓకే, సో దీనికి అన్ని ఎఫెక్ట్స్ తీసేస్తున్నాను. ఇప్పుడు అన్ని ఎఫెక్ట్స్ తీసేయాలంటే ఏం చేయాలి? సో ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ కొడితే పోతుంది. సరే, ఫార్మాటింగ్ అంటే మనకి ఆ ఫార్మాటింగ్ మాత్రమే పోయింది, ఎఫెక్ట్స్ పోలేదు. సో ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ ఇక్కడికి వెళ్ళిపోయి నన్ అనేద్దాం అన్ని. సో గ్లోలో నన్, ఒక రిఫ్లెక్షన్లో నో, షాడోలో నో. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ ఏమీ లేదు. ఓకే, సో ఇప్పుడు దీనికి సాఫ్ట్ ఎడ్జ్ ఇస్తే ఎలా కనిపిస్తుంది చూద్దాం. ఇక్కడికి వెళ్ళిపోయి షాడో రిఫ్లెక్షన్ అయిపోయింది, గ్లో అయిపోయింది, సాఫ్ట్ ఎడ్జ్ లో ఉన్నాం మనం. ఇప్పుడు సాఫ్ట్ ఎడ్జ్ లో ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ కొన్ని ప్రీసెట్స్ ఉన్నాయి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ బార్డర్ అనేది సాఫ్ట్ గా మారిపోతుంది, మనకి కరెక్ట్ గా ఎడ్జ్ ఏది మన షార్ప్ గా కాకుండా సాఫ్ట్ గా ఉంటుంది అన్నట్టు. సో ఇంకొంచెం వేరే ప్రివ్యూ చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇది అంత బాగాలేదు. సో ఇలా ఇది కూడా అంత బాగాలేదు, ఇది ఓకే. సో ఇప్పుడు చూడండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు, అది అందులో బ్లెండ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ బ్లెండింగ్ అనేది ఇంకా సాఫ్ట్ కావాలంటే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఆ సాఫ్ట్నెస్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మనకి. సో అది కరెక్ట్గా సెంటర్లోకి, ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్లో లేనట్టుంది. సో సెంటర్లో లేదు అంటే మరి దానికోసం మీరు ఏం చేస్తారంటే సపరేట్ బాక్స్ తీసుకొని బాక్స్కి అప్లై చేసుకోవడం బెటర్. సో దీనికి ఫిల్ తీసేద్దాం. ఇప్పుడు నో ఫిల్ అంటున్నాను, టెక్స్ట్ బాక్స్కి బదులు డైరెక్ట్గా ఒక షేప్ను తీసుకొని కరెక్ట్గా దీనికి సెంటర్లో ఇలా డ్రా చేసుకొని, ఈ టెక్స్ట్ బాక్స్ కూడా ఒక షేపే కదా, అంటే ఈ మామూలుగా డ్రా చేసిన ఈ షే ఈ రెక్టాంగిల్ కూడా ఒక షేపే కదా. సో అది కూడా టెక్స్ట్ బాక్స్ ఎఫెక్ట్ లాగానే పనిచేస్తుంది, కాకపోతే దాన్ని బయటికి వెనుకకు పంపించాలి, సెంటర్ బ్యాక్ అన్నాం. అన్న తర్వాత కలర్ ఇంతకుముందు మనం పర్పుల్ పెట్టాం కదా, అదే కలర్ పెడదాం. ఇక్కడ ఎఫెక్ట్స్లో సాఫ్ట్ ఎడ్జ్. సో ఇప్పుడు చూడండి, అది కరెక్ట్గా సెంటర్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఇలా ఈ సాఫ్ట్ ఎడ్జ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. కానీ ఇదే ఎఫెక్ట్ టెక్స్ట్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. టెక్స్ట్ ఆప్షన్స్లో అది అప్లై చేయాలంటే ఫస్ట్ ఉన్న ఎఫెక్ట్స్ అన్ని తీసేయాలి. తీసేయాలంటే మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటి షాడోకి వెళ్ళిపోయి ఇక్కడ నో అనాలి. షాడో తీసేసాం, రిఫ్లెక్షన్లోకి వెళ్ళిపోయి ప్రీసెట్లో నో రిఫ్లెక్షన్ అనాలి, పోయింది. తర్వాత గ్లోలోకి వెళ్ళిపోయి ప్రీసెట్లోకి వెళ్ళి నో గ్లో అనాలి. ఇప్పుడు మొత్తం పోయాయి ఎఫెక్ట్స్. సో ఫ్రెష్గా ఈ సాఫ్ట్ ఎడ్జెస్ అనేది అప్లై చేద్దాం. సాఫ్ట్ ఎడ్జ్లో సరే, దీనికి ఎక్కువగా యాక్చువల్గా చూడండి, ఇది పనిచేయట్లేదు. ఎందుకంటే దీనికి అలో చేయట్లేదు, ఎందుకంటే టెక్స్ట్కి సాఫ్ట్ ఎడ్జ్ ఇస్తే అది అంతగా చూడడానికి బాగుండదు, అది దాని యొక్క షేప్ అనేది అవుట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈవెన్ పవర్ పాయింట్ వాళ్ళే డిజేబుల్ చేసేస్తారు. సో అది పనిచేయట్లేదు, మీరు టెక్స్ట్ బాక్స్ మాత్రం ఇచ్చుకోవచ్చు.